అంటే హిమాన్షు బిహేవియర్ కూడా అట్లనే ఉంటుంది అంటారు. నిజమైన ఎవరిని కేర్ చేయడు, ఎంపీఎల్ఎల్ని కానీ మంత్రులు కానీ ఎవరు వచ్చినా కూడా అసలు కేర్ చేయడు అనే మాటలు కూడా, అంటే ప్రగతి భవన్ పోవాలంటేనే కొంతమంది అయితే భయపడతారంటారు. ఏంటి బేసికల్లీ చిన్నోడు, ఆయనకు అంత అవగాహన ఏమి ఉండదు చిన్నోడు కాబట్టి. ఇంకోటి తాత కూడా ఎవరిని కేర్ చేయరు కాబట్టి ఆబ్వియస్లీ మనవాడే కాబట్టి జీన్స్ వస్తాయి కదా. సో ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యేలతో ఎంపీలతో ఆయన ఎవరిని కొడుకును కూడా ఏమన్నాడంట కదా, అసలు ఎవరు ఏమనొద్దు అని ప్రేమ బాగా బాగా అటాచ్మెంట్ అంటే బేసికల్ కేసీఆర్ గారికి పిల్లలంటే చాలా అటాచ్మెంట్. ఎందుకంటే ఫస్ట్ ఫ్యామిలీలో మమ్మీకి ఫస్ట్ మ్యారేజ్ అయ్యిండే, అంటే నేను ఒక్కనే చిన్న ఉన్నట్టుండే. ఇంకా కవిత గారికి, కేటీఆర్ గారికి ఎవరికి మ్యారేజెస్ కాలే. సో అప్పుడు ఎప్పుడు ఆయననే కూర్చోబెట్టుకునేది, డిన్నర్ చేసేటప్పుడు తినిపించేది కూర్చోబెట్టుకొని, రాత్రి పండుకునేటప్పుడు కూడా దా పక్కకే వండుకొని వండబెట్టుకునేది. పిల్లలంటే బేసికల్ చాలా ఇష్టం వారికి, అంటే ఎక్కువ పిల్లలతో టైం స్పెండ్ చేయడం, ఏది వాడు ఏది కావాలన్నా ఓనియూరి వానికి మంచి మంచి అద్దీని పీరి ఇద్దీని పీరి వేడివేడిగా అజ్జేరి ఇజ్జేరి. పిల్లల మీద కంచెన్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే. సో ఎట్లా ఎవరితోనైనా మీకు ర్యాపా ఉందా, టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరితోనైనా మీకు ర్యాపా ఉందా? అంటే బేసికలీ ర్యాపో అనేది అందరితో ఉన్నది. ఇప్పుడు ర్యాపో లేకపోతే ఇప్పుడు కొందరు అందులో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, కొందరు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్లు మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అట్లున్నారు. వాళ్ళతో ఏ రోజు ఉండదు. వాళ్ళు కూడా ఏ రోజు కూడా నన్ను ఏంది అని ఏమన్నారు, నీ స్టాండ్లో నువ్వు కరెక్ట్ ఉన్నావు. వాళ్ళకు కూడా ఇంటర్నల్గా తెలుసు కదా వాళ్ళు పడే బాధ, అందుకే ఎవరు ఏమన్నా నీకు ఉండదు. అందరితో అంటే లైక్ నా అందరితో బాగుంటుంది. అంటే నన్ను నేను నమస్తే, వాళ్ళు నమస్తే అంటే నేను నమస్తే అంట, వాడు నువ్వెంత అంటే నేను నువ్వే ఎంత అంట. పొలిటికల్ అనుకున్నట్టే ఆ ఫ్యామిలీతో కంపేర్ చేసుకుంటే పొలిటికల్లో అనుకున్న స్థాయిలో ఇంకా రీచ్ అవ్వలేకపోయినామని కొంచెము అది ఉంటుందా, వెళ్తే అనిపిస్తుంటుందా? మీ మీ పిన్ని, మీ ఇప్పుడు మీ మామ ఒకవైపు చూస్తే సంతోష్ కావచ్చు, వీళ్ళందరూ పాకుంటూ వెళ్ళారు కదా, అనిపిస్తుంటుందా అరే ఎందుకు ఇలా ఉన్నామే అనేసి? అంటే ఒకటి అనిపిస్తుంది అండి బేసికల్. అంటే ఏమనిపిస్తుంది అంటే కష్టపడ్డది మేము, వీళ్ళు ఫలితం దొబ్బిపోయారు అనే బాధ ఉంటుంది. వీళ్ళు ఏం చేయలేదు టైంకి, అంత ఎస్టాబ్లిష్డ్ అయిన టైంకి అమెరికాకి జట్మన్ ఫ్లైట్లలో దిగి మొత్తం మేమే చేసినామన్నారు. మరి అదే డే వన్కి వెళ్ళి కష్టపడ్డోళ్ళు ఎడబోయారు అంటే మేమని కాదు అందరినీ. అంటే ఆ రోజు కష్టపడ్డ వాళ్ళు అందరినీ చూస్తే ఇంతమంది కష్టపడితే వీళ్ళ దగ్గర ఇటు తీసుకొని వీళ్ళే కూర్చుంటాం కుర్చీలా అన్నాడు. వీళ్ళు అది చూస్తే బాధ అనిపిస్తుంది, అరే నీ అమ్మ వేరే టోళ్ళని కూడా ఎదగనియాలే, వీళ్ళేమో మాదే మేమే ముగ్గురమే నలుగురమే మేమే ఉంటాము. అసలు నోవేర్ అసలు సంతోష్కైతే అవసరమే లేదు నా దృష్టిలో రాజ్యసభ. కవిత గారు కూడా ఎమ్మెల్సీ ఎంపీ ఓడిపోయారు, ఎమ్మెల్సీ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎలక్షన్ వరకు వారు సైలెంట్ ఉంటే ఏమైపోతుండే. అంటే వాళ్ళకే కావాలి కుర్చీలన్నీ. ఆ రోజు కేకే మహేందర్ రెడ్డిని గారిని బలి చేసి కేటీఆర్ అయ్యిండు. అంటే వీళ్ళందరూ ఎవరినో ఒకరిని బలి చేసే వీళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు తప్ప సొంతంగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు కాదు. సో ఫైనల్గా మీదేంటి ప్రణాళిక, అంటే మీరు కానీ అమ్మది కానీ అంటే ఎట్లా వే ప్రణాళిక ఏంది? ప్రణాళిక అంటే ఇప్పుడు అమ్మ అయితే న్యూట్రల్గా ఉన్నారు, కానీ అమ్మ స్టాండ్కి ఏ రోజైనా కట్టుబడి ఉంటాము. అమ్మ తిరిగి కాంగ్రెస్లోకి వస్తారని భావిస్తున్నాం. అమ్మకి ఎప్పుడైనా ఒక బ్యాక్ బోన్లా ఉండాలని కోరుకుంటాం. సో పొలిటికల్ అంటే ఇంట్రెస్ట్ ఎట్లా, ఎవరు మీకు ఎప్పటి నుంచి వచ్చింది అసలు అమ్మ గ్రీన్ సిగ్నల్ ఎట్లా ఇచ్చింది? అంటే బేసికల్లీ నేను ఇక చిన్నప్పటి నుంచి వీళ్ళందరినీ చూసుకుంటేనే పెరిగింది మొత్తం ఇంటిల్లు. ఇప్పుడు కేసీఆర్ గారు ఎంపీ ఉండి సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు మా ఇంట్లోనే ఉంటుండే. తెల్లారు లేస్తే రాజకీయమే, గన్మెన్లు రాజకీయం అది ఇది ఇది అదే కనిపిస్తుండే. సో పొలిటికల్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ అయినాక బీటెక్ టైంలోనే తిరుగుతుండే. అప్పుడు ఎవరు సుంటా లక్ష్మారెడ్డి గారు ఉండే మినిస్టర్ కాంగ్రెస్లో, వారి కొడుకుతోటి సాన్నిధ్యం చాలా మంచిగా ఉండే, వారితో తిరుగుతుండే. అట్లా అమ్మ కూడా ఎప్పుడు ఎప్పుడు ఏమనకపోయేది, మీ ఇష్టం ఉన్నది మీరు చేయండి కానీ చేసేది తప్ప రైట్ మీరే ఆలోచించుకొని చేయరు. ఎందుకంటే మీరేం చిన్నపిల్లలు కాదు చెప్పనీకి, మీరు చే వెళ్ళబోయినా మమ్మీ సపోర్ట్ చేస్తాం. మమ్మీ సపోర్ట్ లేకపోతే ఈడదా ఈరోజు ఈడదాకు కూడా రాకపోతూ ఉండే. 100% మమ్మీ సపోర్ట్ ఉంటుంది మాకు. సో మొత్తానికి అంటే కాంగ్రెస్లోనే కొనసాగాలని అయితే ఒక కోరిక ఉంది. సో రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయితే ఒక హవా ఉంటుందని కూడా అంటున్నారా? రేవంత్ రెడ్డి ఎట్లాంటి హవా ఉండబోతుంది? ఆయన వాడే మాటలు తూటాలు కానీ ఏ రేంజ్లో ఉండబోతాయి? ఇంకా మరో రాజశేఖర రెడ్డి గారిలో హవా అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. మై గాడ్, రేవంత్ రెడ్డి గారు పీసీసీ చీఫ్ అయితే మరో రాజశేఖర రెడ్డి గారిని. అంటే ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఎన్ఎస్యూఐ వాళ్ళందరూ అది కోరుకుంటున్నారా, యూత్ అంతా కూడా రేవంత్ రెడ్డి రావాలని? అందులో కూడా వర్గాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు ఒకటే అండి, ఎన్ఎస్యూఐ అనేది ఎలక్షన్ సిస్టమ్తో అయింది. మాకు ఎవరేం పార్టీ ఎవరినో పీసీసీ నటిని ఇచ్చినాయి కదా, మా స్టూడెంట్ ఓటింగ్ తోటి మేము అయినాం. సో ఎవరి ఇండివిజువల్ ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది, ఒకరికి ఒక నాయకుడు నచ్చుతాడు, ఒకరికి ఒక నాయకుడు నచ్చుతుంది, అందరికి ఈయననే నచ్చాలనే ఉండదు కదా. సో మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ మందికి అయితే రేవంత్ రెడ్డి రావాలనేది మా కోరిక, రేవంత్ అన్న రావాలనేది. ఓకే, ఆయన వస్తేనే, ఎందుకంటే ఆయననే ఫస్ట్ స్పందించేది బేసికల్. ఇప్పుడు మేము జైలు పోయినప్పుడు కూడా అందరు ఉండే, శ్రీధర్ అన్న అందరు ఉండే, ఆయన కూడా స్పందించారు. అంటే ఫాస్ట్ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అదే మంచిగా చేసి రాబాయ్ ఏం కాదు ఇంకా ఇట్లా చేయాలి, మనం కొట్లాడుతూనే ఉండాలి, ఫోటోలు దిగితే ఏం రాదురా రాజకీయం,
సుమంత్ వచ్చి ఫోటోలు దిగిపోతుంది. మాకు పర్సనల్గా చెప్పేది, ఫోటోలు దిగిపోతే ఏం రాదురా రాజకీయం, రాజకీయం అంటే ఫోటోలు దేవుడు కాదు, మనం ప్రజలకు సేవ చేయని నీకు వచ్చినాం. ఇలా ఇలా అవసరమైతే దెబ్బలు తగులుతాయి, కేసులు అయితే అన్నీ అయితే ఏవి కూడా ఏ రోజు కూడా ఇంకా పోవద్దు వాటికి విషయంలో, ముందడుగు పోతూనే ఉండాలి అని చెప్పి ఎప్పుడు మంచిగా మోటివేట్ చేస్తారు మమ్మల్ని. అందుకే సో రేవంత్ అన్న ఉంటే కాంగ్రెస్ బ్యాక్ అవుతుంది అనేది ఫీలింగ్. సో ఫైనల్గా మీరు ఏంటంటే ఇప్పుడు మీ కుటుంబంతో అంటే మీరంటే గుర్తొచ్చేది ఎక్కువ వాళ్ళకు వీళ్ళకు మీకు మద్దున్న వైర్యమే కనిపిస్తుంది కదా, అంటే అది బాగానే తీవ్ర స్థాయిలోనే ఉందా? ఇప్పుడు మీరు చెప్పే విషయాలను బట్టి చూస్తే తీవ్ర స్థాయిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది కదా. తీవ్ర స్థాయిలో అంటే ఒకటండి, వారు చేసేది అంటే నచ్చకపోతే 100% అపోజ్ చేస్తాం. అది ఏమన్నా కానీ వాళ్ళు కేసులు వేయనివ్వరు, కొట్టనివ్వరు, ఏమన్నా చేయమన్నారు 100% చెప్పకుండా అయితే ఉండదు. ఎందుకు అంటే వారు కరెక్ట్ చేస్తే మళ్ళీ కరెక్ట్ అని కూడా ఒప్పుకుంటాం, కానీ న్యాయం జరగాలి. సరే కుటుంబ పంచాయతీ పక్కకు పెట్టుకుందాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాల మంత్రుల హోదాలు ఉన్నారు, ప్రజలకు కూడా సేవ చేయాలి. సో అపోజిషన్లో మేము కూడా ఉన్నాం. మీరు ఎట్లాంటి దొంగలు మాకు తెలుసు. మీరు ఎవ్వరికి ఏం చేయరు, అంతా పైన చూపించి స్వర్గం చూపించి కిందికి వెళ్ళి వేస్తారు అందరినీ అనేది మాకు తెలుసు. అది మేము వాదం చేస్తూ ఉంటూ కూర్చుంటాం, చెప్పినట్టే అయింది సుషీరా ఇక చూడరు అని చెప్పి. సో వాళ్ళు ఎప్పుడు అన్యాయం చేస్తే అన్యాయం 100% ముంగట్ నిల్చుంటూనే ఉంటాం. వెళ్ళి ఇంకా పోయే సమస్యనే ఉండదు, ఏముండదు. మా కుటుంబంలో నుంచి కూడా మస్తు వస్తాయి ప్రెజర్లు, ఎందుకు అది ఇట్లా ఫంక్షన్స్ అనేది డిఫరెంట్ చూస్తారు, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు, ఏందో వీళ్ళు అన్నట్టు. వాళ్ళకు అంటే వాళ్ళకు కూడా ఉంటుంది లోపల అబ్బా అన్నట్టు ఉంటుంది, కానీ వాళ్ళకి కేసీఆర్ అనే పేరు లేకపోతే వాళ్ళు బతకలేరు. ఏదో కొన్ని పైసలు సంపాదించుకొనికైనా నేను పలానా కేసీఆర్ మేనల్లుని నేను వాళ్ళని వీళ్ళని అని చెప్పుకొని వాళ్ళకు గడవాలి. మాకు అది అవసరం లేదు, ఉన్న కాడికి వెళ్ళండి కూడా బాగున్నాం, 3 పూటలు తింటున్నాం, మా ఫైట్ మేము ఉన్నాం, మమ్మల్ని నమ్మి కూడా ఉన్నారు, మా ఎంబడి ఉన్న వర్గం మాకున్నది, ఇక మాకేం అవసరం, పదవులా అవసరం లేదు. వచ్చినప్పుడు మా సొంతంగా వచ్చినప్పుడు చూసుకుందాం. ఫినాన్షియల్ మీలక వేల కోట్లు సంపాదించాలని ఆశ కూడా లేదు, మాకు ఆశ కూడా లేదు. ఉన్న కాడికి ఉన్నాం, బస్ తృప్తిగా ఉన్నారు అంతే. ఓకే అండి. కానీ జనాల్లో అంటే ఈసారి వ్యతిరేకత వస్తుందేమో కానీ అంటే అనిపిస్తుందా? 100% మనకి దుబ్బాక్ అర్థమైంది, జిహెచ్ఎంసీ అర్థమైంది, నెక్స్ట్ నాగార్జున సాగర్ అర్థమైపోతుంది, ఆ వేమలవాడ కూడా బై ఎలక్షన్ వచ్చేటట్టుంది, అది కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు బీజేపీ వేవ్ బాగుంది కదా, కాంగ్రెస్ అంటే ఎలా పుంజుకుంటుంది అనుకుంటున్నారు? అంటే 12 మందిని ఎప్పుడైతే కాపాడుకోలేకపోయారు అంటే మెయిన్గా వినిపిస్తుంది అదే కదా, ఎవరిని గెలిపించుకున్నా కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారా అనేది ఒక నానుడి స్పష్టంగా ప్రజల్లోకి ఇటు బీజేపీ పార్టీ కూడా ప్రొజెక్ట్ చేస్తుంది. ఈ ఒక రోజు రోజుకి కాంగ్రెస్ బలహీన పడుతుంది కదా, ఎట్లా కాంగ్రెస్ మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అనుకుంటారు? మాకు పూర్వ వైభవం అనేది రేవంత్ అన్న తోటి వస్తుందని పూర్తి నమ్మకం ఉన్నది. ఎందుకంటే అప్పుడున్న నాయకులు అంతా స్వార్థంకి ఆలోచించిన వాళ్ళు. అంటే లైక్ ఇప్పుడు వాళ్ళ వర్గాలను కాపాడుకోనికైనా వాళ్ళకి మంచి చేయనికైనా వాళ్ళ పార్టీ మారారు కాంగ్రెస్లో గెలిచి కూడా. కానీ కాంగ్రెస్ నిజంగా ఇప్పుడు ఒక మాట వినిపిస్తుంది, అనవసరంగా 12 మందిని తీసుకున్నామేమో, తీసుకోకపోతే ఎంతో కొంత ఈరోజు కాంగ్రెస్ కొంచెం స్టాండర్డ్గా ఉండేది, అనవసరంగా ఇప్పుడు బీజేపీకి ఛాన్స్ ఇచ్చి అనవసరంగా కింద మంట పెట్టించుకున్నట్టు అయిందేమో అనేది ఒక ఆలోచనలో పడ్డారని కూడా ఉండొచ్చు అండి. బేసికల్లీ అంటే ఇప్పుడు అసలు టీఆర్ఎస్ పార్టీ గుంజుకొనే అది ఫామ్ అయింది గవర్నమెంట్. ఎందుకంటే అందులో ఫస్ట్కి వెళ్ళున్నోడు ఎవరు లేరు. ఇప్పుడు కొందరు మంత్రులు సిటీ మంత్రులైనా ఎవరైనా అంత ఇది టీడీపీ పార్ట్ 2 అన్నట్టు, తెలుగుదేశం పార్టీ ఇది తెలంగాణ రాష్ట్ర సమితి అంతే. తెలంగాణ వద్దన్న వాళ్ళు అందరూ ఈరోజు మంత్రులు ఉన్నారు, వరంగల్ దయాకర్ రావు అయినా, సిటీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అయినా, వీళ్ళందరూ కేసీఆర్ని తిట్టినోళ్ళే, నేను కొడతాం చేస్తాం చీరుతాం నాలుక చీరుతాం అన్నారు. వాళ్ళందరినీ తెచ్చిపెట్టుకుని మంత్రి గవర్నమెంట్ నడపాల్సిన పరిస్థితి ఉన్నది.